వికారాబాద్ జిల్లా తాండూరులోని స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి సుమారు 500 మంది చేరారు. వీరంతా మంత్రి గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహాకూటమి లాంటి ఎన్ని పార్టీలు వచ్చినా టీఆర్ఎస్ విజయం ఆపడం ఎవరికాదని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బషీరాబాద్ మండలం తాండూరు మండలం నుంచి ఉదయాన్నే కోట్పల్లె కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి ప్రత్యేకంగా యువకులంతా కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి రెండవసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సీఎం చేయాలని చెప్పి యువత అంతా కూడా ఎక్కడ పోయినా కూడా యువకులే పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీల నుంచి రావడం జరుగుతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి యువకులకు డిగ్రీ పాస్ అయి జాబ్ వచ్చేంత వరకు కూడా 3000 పాస్ అవసరం. రేపు ఈ రెండు పార్టీలు కూడా ప్రజలు పరిస్థితి ప్రధానమైనటువంటి పార్టీలు కాబట్టి ఎలా మరి టీఆర్ఎస్ పార్టీ ఎంత చూస్తున్నాం అంత యువకులు పెద్ద సంఖ్యలో వారి కళ్ళోపత్రంలో